హలో మావా, కొత్త వీడియోకి వెల్కమ్. చాలా ఇంటర్వ్యూస్లలో ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. నేను ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ బట్టే ఫర్దర్గా ఇంటర్వ్యూస్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అనేది డిసైడ్ అవుతుంది. ఇది కొంచెం మంచిగా చెప్పినావు అనుకో, నీకు ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్ కొంచెం తక్కువ లెవెల్లో అడగచ్చు. అంత ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది. చాలామంది ఏం అడిగారు అంటే, నన్ను ప్రాజెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేయమన్నారు, బట్ అదైతే కరెక్ట్ కాదు అనిపించింది. నాకైతే టిప్స్ ఇస్తే బాగుంటుంది అని. నా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, అండ్ ఎవరిది వాళ్ళకి డిఫరెంట్ ఉండొచ్చు. నాదే ఫాలో అవ్వాలని కాదు, అండ్ నాది చేసినా నాదే ఫాలో అవుతారని నేను చెయ్యట్లేదు. సో అదొకసారి తర్వాత చూద్దాం. బట్ ఈ వీడియోలో మనం ఈ చాట్ జీపీటీని యూజ్ చేసి మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ని ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అయితే చూద్దాము. ఇదైతే జనరల్గా ఎవ్వరు చెప్పరు మీకైతే, అసలు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉండదు. మన దాంట్లో ఇట్లాంటి కంటెంట్ వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ అయితే డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ చెప్పిన, అది ఎంత ఇంపార్టెంటో. సరే, మరి ప్రాజెక్ట్కి చాట్ జీపీటీకి లింక్ ఏంది బ్రో అని అంటావు కదా. సో జనరల్గా ప్రాజెక్ట్ అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. బట్ ఆ ఇంటర్వ్యూరు మనం చెప్పే ప్రాజెక్ట్కి ఇంప్రెస్ అయిపోవాలి. అట్లా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ ప్రాజెక్ట్ అనేది. సో అది ఏం చేద్దాం అని అంటే, ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాము ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూర్ ఇంప్రెస్ అవుతారు అని. సో ఒకసారి అది ఏం ఆన్సర్ ఇస్తారు, అండ్ ఇంకొన్ని టిప్స్ మనం దానికి ఎట్లా అడిగితే మనకి ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి ఇంకా డీటెయిల్గా ఇస్తుంది అని ఒకటైతే చూపిస్తాం మీకు. మీరైతే చాట్ జీపీటీ, ఇంకా మీ దగ్గర చాట్ జీపీటీ అకౌంట్ లేకపోతే ఒకటైతే క్రియేట్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో నేను చాట్ జీపీటీ ఫర్ టీఆర్ క్వశ్చన్స్ ఎట్లా చేయాలి మనం దాంట్లో అయితే నేనైతే చెప్పిన ఎట్లా క్రియేట్ చేసుకోవాలో. ఈ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి, కార్డ్స్లో ఇస్తా, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఫైన్, నేను చేసిన ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకుందాము. ఆ ప్రాజెక్ట్ చాట్ జీపీటీకి ఇచ్చి దీని నుండి ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దీని నుండి ఇంకా కంటిన్యూటీ క్వశ్చన్స్ ఏం అడగచ్చు ఇంటర్వ్యూయర్ అని అయితే అడుగుదాము. సో నేను జనరల్గా అడుగుతా ఉన్నా, ఈ జాబీ యాప్ అనేది ప్రాజెక్ట్ మేము రీసెంట్గా చేసింది, అండ్ దాని గురించి చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చిన, ఒక 2 లైన్ డిస్క్రిప్షన్ ఇంకా ఇవ్వచ్చు. అండ్ దాని టెక్నాలజీస్, ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేసినాం, రియాక్ట్, బూట్స్ట్రాప్, రౌటింగ్, ఇవన్నీ యూజ్ చేసినాం. చాట్ జీపీటీని అడుగుతున్నా, హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ మై ఇంటర్వ్యూ, ఇంప్రెస్ చేయడానికి ఇంటర్వ్యూయర్ అని అడుగుతున్నా. సో అది ఏం ఆన్సర్ చేస్తుందో చూద్దాం. సో ఇస్తుంది చూడండి. ఫస్ట్ ఏం చేయంటుంది, ఇంట్రొడక్షన్ ఏమంటుంది ప్రాజెక్ట్ గురించి. స్టే బై గివింగ్ బ్రీఫ్ ఆఫ్ జాబీ యాప్ మెన్షన్ ఇది అన్నది. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటే, మీరు ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ చేసిరా, అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరా అని. ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, యూజర్ అథెంటికేషన్ ఎట్లా అథెంటికేట్ చేస్తారు, ఇక అడ్వాంటేజెస్ ఇక చాలా ఉన్నాయి దీంట్లో. అండ్ టెక్నికల్ ఛాలెంజెస్, ఎట్లాంటి టెక్నికల్ ఛాలెంజెస్ ఫేస్ చేసిరు, యువర్ కాంట్రిబ్యూషన్ అంటే నువ్వేం కాంట్రిబ్యూట్ చేసినా, అంటే మొత్తం నువ్వేగా ప్రాజెక్ట్ చేసింది, సో అది లెర్నింగ్, దాని నుండి ఏం లెర్నింగ్ చేసుకున్నావు. సో ఇవన్నీ జనరల్గా ఉండే టిప్సే కదా, ఎవరైనా ఇచ్చే టిప్సే కదా. మనం ఏం చేద్దాం అంటే, చాట్ జీపీటీని ఎక్స్ప్లెయిన్ చేయమందాం మనకి ప్రాజెక్ట్. అంటే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి అస్సలు ఐడియా లేని వాళ్ళకి నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అట్లా ఎక్స్ప్లెయిన్. మనం జనరల్గా ఇంటర్వ్యూస్లలో అట్లనే కదా ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆ ఇంటర్వ్యూర్కి మన ప్రాజెక్ట్ ఏందో తెలియదు, బట్ తనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో అట్లా చెప్తేనే తను ఇంటర్వ్యూర్ ఇంప్రెస్ అవుతారు కదా. సో చాట్ జీపీటీనే మనకు చెప్పమందాము ఎట్లా అంటే, సో ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్ దట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు ఎ న్యూ పర్సన్ దట్ డోంట్ నో అబౌట్ ద టెక్నాలజీ. అంటే ఆ ప్రాజెక్ట్ గురించి అసలు ఏం ఐడియా లేని వాళ్ళకి నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని అడుగుదాం. అది మనం యూజ్ చేసుకొని ఇంటర్వ్యూర్కి వాడదాం. సో అది అడుగుదాం, ఏమి ఇస్తారో చూద్దాం. సో ఎప్పుడైనా దీని క్వశ్చన్స్ అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి, ఎందుకంటే ఏదన్నా కొంచెం మనము డిఫరెంట్గా అడిగినామనుకో దానికి నచ్చినట్టు ఇస్తూ ఉంటుంది, మనకు కావాల్సింది కాకుండా. సో అదేమంటుంది, జాబీ యాప్ ఇస్ స్పెషల్ వెబ్సైట్ అప్లై. సో దీన్ని మనం ఇంటర్వ్యూస్లో మనం నేర్చుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ టెక్నాలజీస్ గురించి కూడా చెప్పింది, సో ఇట్లా యూజ్ చేసేసుకోవచ్చు. మనం ఏం అడుగుదాం అంటే, కంటిన్యూటీ క్వశ్చన్స్ అడుగుదాం దీన్ని. ఈ ప్రాజెక్ట్ గురించి కంటిన్యూటీ క్వశ్చన్స్ అడుగుదాము. సో ఎట్లా అడుగుదాం అనేది చూద్దాం. ఈ ప్రాజెక్టే కాపీ చేసుకుందాము. సో సేమ్ ప్రాజెక్ట్ దానికే ఇచ్చేసి మనం అడుగుదాం, ఈ ప్రాజెక్ట్లో కంటిన్యూటీ క్వశ్చన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంటర్వ్యూర్ నుండి అని అడుగుదాం. సో ప్రాజెక్ట్ ఇచ్చేసి, దిస్ ఈస్ మై ప్రాజెక్ట్, గివ్ మీ కంటిన్యూటీ క్వశ్చన్స్ రిగార్డింగ్ మై ప్రాజెక్ట్. అంటే కంటిన్యూటీ క్వశ్చన్స్ అంటే మేజర్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో నేను మధ్యలో ఆపి, సో మరి ఇదెందుకు యూజ్ చేసినావు, ఇదెందుకు యూజ్ చేయలేకపోయినావు, అట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. సో అది ఏ క్వశ్చన్ అయినా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆ కంటిన్యూటీ క్వశ్చన్స్ కోసం చాట్ జీపీటీని కూడా యూజ్ చేద్దాం. ఏమంటుందో చూద్దాం, ఏమేమి క్వశ్చన్స్ ఇస్తా చూద్దాం. ఒక ఇట్ ఈస్ గ్రేట్ అబౌట్ ఇక్కడ చూడండి, కుడ్ యూ ఎలాబరేట్ హౌ ద రియల్ టైమ్ అప్డేట్ ఫీచర్ వర్క్స్. ఓకే, దాంట్లో రియల్ టైమ్ అప్డేట్ ఫీచర్ అనేది ఉన్నది జాబీ యాప్లో, అది ఎట్లా పనిచేస్తుంది అని అడుగుతా ఉన్నాడు. అంటే ఇది ఒక క్వశ్చన్, కంటిన్యూటీ క్వశ్చన్. అండ్ యూ మెన్షన్ యూజింగ్ లోకల్ స్టోరేజ్ టు రిమెంబర్ యూజర్స్ ప్రిఫరెన్స్, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యూ ఇంప్లిమెంట్. సో లోకల్ స్టోరేజ్ యూజ్ చేసి చేసినావు కదా, అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు. ఇక ఇట్లాంటి క్వశ్చన్స్ జనరల్గా వస్తాయి కదా మనకి టెక్నికల్ రౌండ్లో కానీ ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఇంకోటి ఏం అడుగుతుండో, JW2 టోకెన్ గురించి అడుగుతూ ఉన్నాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనం చాట్ జీపీటీని అడిగి మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా బెటర్ ఈ ప్రాజెక్ట్ మీద మెయిన్గా, ఎందుకంటే చెప్పినాయి కదా ప్రాజెక్ట్ చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ నుండి ఇంకా టెక్నికల్ క్వశ్చన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఇంకా డిఫరెంట్ వాడికి ఏం అనిపిస్తే అది చాట్ జీపీటీని అడగండి, క్లియర్ కట్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతుంది. బట్ అడిగేటప్పుడు ఆ క్వశ్చన్ కరెక్ట్గా అడుగుతున్నారా అడుగుతలేరా అని ఒకటైతే చెప్పండి. అట్లయితే నీకు అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇంకేం అడగచ్చు అంటే, ఇది నా ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ ని ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అంటే కూడా స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తుంది. ఒకసారి అడిగి చూద్దాము. సో ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఎ స్టోరీ. ఇక ఏమంటుంది, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ బస్లింగ్ వరల్డ్ ఆఫ్ టెక్నాలజీస్ ఏ క్రియేటివ్ మైండ్ నేమ్డ్ అలెక్స్ ఎంబెడెడ్ సంథింగ్. ఏదో ఒక స్టోరీ అయితే చాలా పెద్ద స్టోరీ ఇంకా రాస్తూనే ఉన్నది. సో ఇట్లాంటి వర్కౌట్ చేయొచ్చు దీంతో అయితే కొంచెం మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అందుకే చాలా సార్లు చెప్తున్నా, చాట్ జీపీటీని బాగా యూజ్ చేసుకోండి ఇట్లాంటి వాటికి, అండ్ కాపీ కొట్టడానికి అయితే యూజ్ చేయకండి. ఇట్లాంటి ఇంప్రూవ్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ కానీ ఇంకా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో ఎట్లా చెప్పాలి అని అయితే, సో ఇదైతే చాలా యూజ్ అవుతా ఉంటుంది. ఇక అది మా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి అయితే ఎట్లా అనిపించింది వీడియో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ తర్వాత వీడియోస్ లో హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, మనం కెరియర్ గ్యాప్ వస్తే దాన్ని ఎట్లా జస్టిఫై చేసుకోవాలి, వాటి గురించి ఎట్లా డీటెయిల్ గా అడగాలో దాని గురించి కూడా వీడియో చేస్తా ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే. అండ్ ప్రీవియస్ గా టీఆర్ క్వశ్చన్స్ చేసుకుంటా చేసిన చాట్ జీపీటీ యూజ్ చేసి అది చాలా హెల్ప్ఫుల్ అయింది చాలా మందికి. ఒకసారి అయితే చెక్అౌట్ చేయండి. ఇంకా చెక్అౌట్ చేయకపోతే ఇట్లాంటి కంటెంట్ అయితే ఛానల్లో వస్తూ ఉంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మెయిన్ గా. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఎట్లా అనిపించింది, యూస్ఫుల్ లా కాదా అని ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకైతే నాకు కూడా తెలుస్తుంది ఎంతమందికి హెల్ప్ఫుల్ అయింది ఈ పర్టికులర్ టాపిక్ అని. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయిపోండి. అండ్ నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుండి అయితే కాల్ చేయండి. ప్లేస్టోర్ లో కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది, దాని నుండి శివప్రసాద్ ఎమ్మని కొడితే నా ఫోటో వస్తుంది, దాని నుండి మీరు నాతో మాట్లాడచ్చు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.